వెల్కమ్ టు మీ వనకుమార్ ఛానల్ ఆల్ ఇన్ మన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే సిపిఎస్ రద్దుకు చర్యలు తీసుకోండి సీఎంకు ఫ్యాప్టో లేఖ సిపిఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫ్యాప్టో కోరింది ఈ మేరకు సీఎంకు మంగళవారం రేఖ రాసింది సిపిఎస్ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత దీనిలో చేరిన ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఖ్య రెండు లక్షలకు చేరిపోయిందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల ముందు తమ పాదయాత్రలో ఉపాధ్యాయులు ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారని అధికారంలోకి వచ్చిన నెలలో సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు అని గుర్తు చేశారు రెండేళ్ల కాలం గడిచిన సిపిఎస్ రద్దు సమస్య పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు దీనిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా జాప్యం చేస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు దామాషా పద్ధతిలో సెలవులు మంజూరు కోవిడ్ సమయంలో సెలవు రోజుల్లోనూ ప్రాణాలకు తెగించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేసిన ఉపాధ్యాయులకు దామాషా ప్రాతిపదికన రెండు వందల యాభై నాలుగు రోజుల సంపాదిత సెలవు మంజూరు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఫ్యాప్టో కోరింది వెంటనే సెలవు ఉత్తర్లు జారీ చేయాలని కోరి పది నెలలు కావచ్చు ఇంతవరకు జారీ చేయాలని తెలిపింది విద్యాశాఖ మంత్రి సమక్షంలో ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపి నలభై నాలుగు రోజులు గడిచిందని గుర్తించింది వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని కమిషనర్ను కోరింది సీఎంకు కమిషనర్కు లేఖ రాసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ నారాయణ రెడ్డి సెక్రటరీ జనరల్ నరహరి కో చైర్మన్ వెంకటేశ్వర రఘునాథరెడ్డి భానుమూర్తి వెంకటేశ్వరరావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ శరత్ చంద్ర రాజేంద్ర ప్రసాద్ శౌరిరాయలు ప్రకాష్ రావు ఉన్నారు